హాల్ టికెట్ పేరుతో ఫీజులు బాదుతున్న డిగ్రీ కాలేజ్ యాజమాన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఎస్ఎఫ్ఐ స్థానిక బొబ్బిలిలో ఉన్న డిగ్రీ కాలేజీలు విడుదల చేయని విద్యా దీవెన పథకం డబ్బులు కూడా కట్టమని విద్యార్థులకు ఒత్తిడి తీసుకురావడం చాలా దుర్మార్గం. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ స్థానిక గాయత్రి కాలేజీలో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. విద్యార్థుల నుంచి 5 నుండి 10 వేల డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా అన్ని డిగ్రీ కాలేజీల్లో కూడా విద్యార్థుల్ని ఇలాగే ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇదంతా విద్యాధికారుల నిర్లక్ష్యమని తెలిపారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రావణ్, శివ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడండి, ఎలా హాల్ టికెట్ ఎందుకు ఆపుతున్నారు పిల్లలది? ఇప్పుడు వచ్చి ఆపారు? ఇప్పుడు హాల్ టికెట్ ఆపారు? నేను ఎలా అడిగాను? నేను ఇప్పుడు అడ్డం పెడితే ఏదో వాళ్ళు బాధ్యతగా కడతారని అబ్బాయి వచ్చి ఫీజు కడుతుందో వెళ్ళిపోతున్నా సరే రండి, రండి అని చెప్తున్నా సరే మన అతను డబ్బులు మీకు విద్యా దేవుని వేశారు, ఆ ఫీజు మీకు కట్టారు, అయినప్పుడు కూడా మరి ఫీజు కట్టట్లేదు, కట్టడం వల్ల హాల్ టికెట్ ఇవ్వదని ఇవ్వట్లేదు అని చెప్పేసి విద్యార్థులు మూడు చేసి వాయిదాలు కూడా ఇవన్నీ కట్టవాళ్ళు ఉన్నారండి. అంటే కఠిన విద్యార్థులు కూడా అడుగుతున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి సార్. అంటే మా దగ్గరికి వాస్తవం రాని ఇన్ని రోజులు మీ దగ్గర చెప్పారు, మా దగ్గర ఎవిడెన్స్ ఈ కాలేజ్ అనే కాదు, నేను ఈ కాలేజ్ అనే చెప్పను. ఆల్మోస్ట్ బొబ్బిల్లో అన్ని డిగ్రీ కాలేజ్ కమెండ్ అయ్యి చేస్తున్నారు. మరి మీ అందరూ యూనిటీగా ఉన్నారో లేదా ఏంటి విషయం అనేది మాకు కూడా తెలియదు. మీ అందరూ మరి ఏ విధంగా ఉన్నారు? ఎందుకంటే 15 వేలు 20 వేలు కట్టాలంటే ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఒక సడన్ గా మీరు అంత బట్టెన్ పెడితే విద్యార్థులు కడితే మీకు హాల్ టికెట్ ఇస్తాము, ఫుడ్ వచ్చి ఫీజు కట్టాలని చెప్పేసి తల్లి అకౌంట్. ఎందుకంటే మీకు ఇప్పుడు పూర్తి మోతాదులో డబ్బులు వేరే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే మనం విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బంది పెడితే మనం ఏ రకమైన, ఎందుకంటే ఆయన ఇవ్వలేదు పొరపాటు అయింది, మనం ఏమైనా కమిట్మెంట్ కూడా మనం జాయిన్ అవుతాం. విద్యాదేవన్ డబ్బులు కాలేజీకి ఇచ్చారు అంతే, డిగ్రీ ఏ డిగ్రీ స్టూడెంట్కైనా వసతిదేవన్ ఒక హాస్టల్లో ఉంటే ఆ వసతిదేవన్ డబ్బులు కూడా స్టూడెంట్ కాలేజీ చెల్లిస్తాడు, లేకపోతే పర్మనెంట్ గా తల్లి అకౌంట్లో ఉంటాయి. విద్యాదీవన్ వేరు, ఈ విద్యా దీవెన అనేది కాలేజీ హాస్టల్ సంబంధించింది. ఈ విద్యా దీవెన అనమాట కాలేజీ ఖచ్చితంగా కట్టాలి. ఇప్పుడు 3750 రూపాయలు ఎంపీసీ గ్రూప్ అనుకోండి, దానికి కట్టాలి. అంటే గ్రూప్ వారీగా డబ్బులు వేస్తారు, అది కట్టాలి. అంతమించి రూపాయి ఫీజు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు.